మాటల తోటాలు ఎన్నికల వ్యూహాలు ఎత్తుకు పైఎత్తులు ఇది ప్రస్తుతం బెంగాల్ రాజకీయ చదరంగం 2021 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా తృణమూల్ కాంగ్రెస్ బీజేపీ సర్వశక్తులు వడ్డుతున్నాయి 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బెంగాల్ ప్రజలు ఇచ్చిన ఉత్సాహంతో ఏకంగా రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది ఇందుకోసం కొత్త ఏడాది జనవరి నుంచి బీజేపీ చాణక్యుడు అమిత్ షా బెంగాల్లో విస్తృతంగా పర్యటించనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం 2021 ఫిబ్రవరి నుంచి ప్రతి నెలలో ఓ వారం పాటు అమిత్ షా బెంగాల్లో పర్యటించనున్నట్లు తెలుస్తోంది ఇటీవల రాష్ట్ర నేతలతో జరిగిన సమావేశంలో అమిత్ షా ఈ మేరకు వారికి వెల్లడించినట్లు సమాచారం జనవరి 12న స్వామి వివేకానంద జయంతి సందర్భంగా అమిత్ షా బెంగాల్లో పర్యటించే అవకాశం ఉంది లేకుంటే జనవరి 23న సుభాష్ చంద్రబోస్ జయంతి రోజున అమిత్ షా వచ్చే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్పై రాళ్లదాడి జరగడం తీవ్ర చర్చనీయాంశమైంది కేంద్ర హోంశాఖ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంది ఇందుకోసమే అమిత్ షాను రంగంలోకి దింపాలని బీజేపీ అధినాయకత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది అమిత్ షా పర్యటన రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తుందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు ఫిబ్రవరి నుంచి ప్రతి నెలలో ఓ వారం పాటు అమిత్ షా బెంగాల్లో పర్యటిస్తారని సమాచారం 294 అసెంబ్లీ స్థానాల్లో 200 చోట్ల గెలవాలని అమిత్ షా లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం టీఎంసీ కోసం ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్న ప్రశాంత్ కిషోర్ బీజేపీకి ఇటీవల పలు సవాళ్లు విసిరారు ఈ నేపథ్యంలో బెంగాల్లో అమిత్ షా పర్యటనల ఎన్నికల వేడిని మరో స్థాయికి తీసుకువెళ్లేలా కనిపిస్తుంది